సెన్సేషనల్ ప్రాజెక్ట్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది సౌత్ సినిమా. సౌత్ సైడ్ స్టార్ హీరోలందరూ సెట్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ ఇప్పుడు బీటౌన్ హీరోలో వణుకు పుట్టిస్తున్నాయి. ఒకవైపు టాలీవుడ్ హీరోల దూకుడు, మరోవైపు తమిళ కన్నడ కథానాయకుల స్పీడ్ బాలీవుడ్ కు ఎక్కడా లేని టెన్షన్ పెడుతున్నాయి. సౌత్ సైడ్ హీరోలు మామూలు స్పీడ్ గా లేరు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్, త్రిపులర్ తర్వాత తారక్ రామ్ చరణ్, పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఇప్పుడు పానిండియా వైడ్ గా మోస్ట్ డిమాండెడ్ హీరోస్ గా మారారు. అందుకే ప్రతి ప్రాజెక్ట్స్ ను నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే పానిండియా సూపర్ స్టార్ గా మారాడు. ఇండియన్ సినిమాను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లేందుకు కల్కీ లాంటి మూవీస్ తో ట్రై చేస్తున్నాడు. తారక్ దేవరతో ఆల్రెడీ సెన్సేషన్ స్టార్ట్ చేశాడు. ఈ మూవీని హిందీ మార్కెట్ లో డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ఏకంగా అక్కడి బడా నిర్మాత కరణ్ జోహర్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. దేవర తర్వాత టైగర్ ఏకంగా బాలీవుడ్ వెళ్లి అక్కడ వార్ 2 ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఆ తరువాత ప్రశాంత్ నీల్ తో మూవీ లాక్ చేసుకున్నాడు. ఇక చరణ్ కూడా సూపర్ స్పీడ్ మీదున్నాడు. ఆల్రెడీ శంకర్ మేకింగ్ లో గేమ్ చేంజర్ తెరకెక్కుతోంది. ఆ తరువాత సుకుమార్, బుచ్చిబాబు లాంటి మేకర్స్ తో మూవీస్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇక పుష్పరాజ్ కూడా తగ్గేదేలే అంటున్నాడు. పుష్ప 2 తరువాత త్రివిక్రమ్, అట్లీ లాంటి స్టార్ డైరెక్టర్స్ తో పాన్ ఇండియాను షేక్ చేసే సినిమాలు చేయబోతున్నాడు. కోలీవుడ్ లో సూర్య ఇప్పటికే కంగువ టీజర్ తో సెన్సేషన్ సృష్టిస్తున్నాడు. ఆ తరువాత కర్ణుడి జీవితంపై తెరకెక్కే భారీ చిత్రంలో నటించబోతున్నాడు. ఇక శాండిల్వుడ్ నుంచి యష్, కేజీఎఫ్ 2 తర్వాత టెరిఫిక్ ప్రాజెక్ట్స్ ఫిక్స్ చేసుకున్నాడు. ఒకటి రామాయణం సినిమా, ఇందులో రావణాసురుడి పాత్ర చేస్తున్నాడు. మరొకటి టాక్సిక్. ఈ చిత్రంలో బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కరీనా కపూర్ ఖాన్ యష్ కు సిస్టర్ రోల్ చేస్తోందని టాక్ ఉంది. మొత్తంగా సౌత్ సైడ్ పానిండియా స్టార్స్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ ఇండియన్ సినిమా రూపురేఖల్ని మార్చే ప్రయత్నంలో ఉన్నారు.